లార్డ్ మెందరికి దేవుని నామనో అందరం అందరం బాగున్నారా మంచిది ఈ రోజు దేవునికి వాగ్దానం విందామా దేవుని యొక్క వాగ్దానం నీవు ఆయనను నమ్ముకొనుము ఆయనని కార్యములు నెరవేర్చును కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం ప్రియమైన దేవుడారా దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అని చెప్తా ఉన్నాడు నీవు ఆయనను నమ్ముకో ఆయన నీ కార్యములన్నింటినీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు చాలామంది మా కార్యములు నెరవేరట్లే దేవుడు మాకు సహాయం చేయట్లేదు దేవుడు ఎంత మాత్రం మమ్మల్ని చూడట్లేదు దేవుడు ఎంత మాత్రం కూడా మాకు మేలు చేయట్లేదని చెప్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ముందు నువ్వు ఆయన నమ్ముకోవాలట దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే ఆయన నీ కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు నీ కార్యాలు నెరవేర్చడానికి అని సిద్ధపడుతూ ఉంటాడు కానీ మనమందరం ఏం చేస్తాం ఆయన నమ్మే విషయంలో సరిగా ఉండము కానీ దేవుడైతే మన కార్యాలు చేయాలా దేవుడైతే అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉంటాం ఇది ఎంత మాత్రం తగినది కాదు అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ఆయన నమ్ముకోకుండా నువ్వు ఏది అడిగినా దేవుడు కార్యము చేయడు అందుకే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారిగా జీవించినప్పుడు ఆయన ఎన్నోసార్లు కూడా ప్రతి మనిషిని బాగు చేసే ముందు ఒక మాట చెప్పాడు ప్రతి కార్యము జరిగించేటప్పుడు ఒక మాట చెప్పాడు నీకు విశ్వాసం ఉందా నువ్వు నమ్ముతున్నావా అని ప్రతిసారి అడిగాడు ఆయన ఎందుకంటే నమ్మకుండా దేవుడు ఏ కార్యము చేయడు అందుకే దయచేసి ఇకనైనా మీరు నమ్మండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు మంచిది ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు లెక్కలేని స్తోత్రమునైనా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నిబిడలతో మాట్లాడుతున్నందుకు వందనం కృప చూపుతున్నందుకు వందనం దయ చూపుతున్నందుకు వందనం అయ్యా నిబిడలను హెచ్చరిస్తున్నందుకు కూడా లెక్కలేని స్తోత్రాలు నిజమైన అయినా అయ్యా నీ అంత నమ్మకం లేకుండా అయ్యా మాకు మేలు జరగట్లేదని ఎంతోమంది బిడ్డలు అంటూ ఉన్నారు అయ్యా వారందరినీ ఈరోజు సరిచేయడానికి మీరు మాట్లాడినందుకు వందనం వారందరినీ మీరు బలపరచడానికి వారందరికీ బుద్ధి రావడానికి మీరు చెప్పినందుకు వందనము ప్రభువా ఇకనైనా నీ అందు నమ్మకం కలిగి అనేకమైన కార్యములు పొందుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి ఏ బిడ్డైతే విశ్వాసంతో నమ్మకంతో వాగ్దానం వింటున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు చేయండి మేలుతో నింపండి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి గొప్ప దేవుడు ఆశీర్వదించడం మీకు లెక్కలేని స్తోత్రమునైనా అయ్యా మీకు వందనమునైనా ప్రార్థనలోకి పూసిన ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యములు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలునైనా వివాహం జరగని బిడ్డలు అనేకులు ఉన్నారు వారికి వివాహం జరగడానికి సహాయము దయచేయండి శ్రమల్లో అనేకులు ఉన్నారు ప్రభువా వారి యొక్క శ్రమలన్నింటి తొలగిపోవడానికి సహాయం దయచేయండి కష్టకాలంలో అనేకులు ఉన్నారు వారి యొక్క కష్టాలు తొలగిపోవడానికి సహాయం దయచేయండి నీ దీవెన ఆశీర్వముల చేత నింపండి బలపరిచి స్థిరపరచండి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి మీరే గొప్ప కార్యములు చేయమని ప్రభువా మీకు వందనాలు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో తప్పక నెరవేర్చమని యేసు పరిశుద్ధనామం అడిగిపెడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రిమిడిమిట్లారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే మీరు షేర్ చేయడం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించిన వారు అవుతారు ప్రిమిడిమిట్లారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి మీరు వాక్యాలు వింటూ ఉన్నారు బలపడుతూ ఉన్నారు అదే రీతిగా టీవీ పరిచర్ కూడా కొనసాగించాం టీవీ పరిచర్ ద్వారా కూడా అనేక మంది వాక్యాలు వింటూ బలపడుతూ ఉన్నారు అదే రీతిగా మీరు కూడా ఈ టీవీ పరిచర్ విషయంలో గుప్పిలిప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ మీరు గుప్పిలిప్పాలనుకుంటే తప్పక మీరు మాకు తెలియచేయండి ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు ప్రిమిడి దింపులారా అదే రీతిగా పేదవాళ్లకు అనాథలకు వెధవరాళ్లకు సహాయం చేయాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక ఈ పరిచర్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పొంది ప్రభు మిమ్మల్ని దీవించలాగున ఇంకా ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించలాగున ప్రతి విషయంలో మీరు సహకరించగలిగితే ప్రభు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మీకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ